ఇవాళ తెలుగు నాట ప్రజానీకానికి చాలా తీవ్ర బాధ కలిగిస్తున్నటువంటిది. గద్దర్ మరణము సహజ మరణం అని అందరూ అనుకుంటున్నట్టుగా కాదు. చంద్రబాబు నాయుడు కాల్పులు చేసినటువంటి ఆ యొక్క కాల్పుల యొక్క ఆ పరంపరలో ఈనాటి వరకు కూడా ఆయనకి వెంటాడుతూ ఉంది. కనుక ఆయన ఆపరేషన్ చేయడానికి గుండెల్లో ఉన్నటువంటి తూటాన్ని తీయడానికి డాక్టర్లు ప్రయత్నం చేసిన సందర్భంలో గద్దర్ గారు మరణించడం జరిగింది. అంటే ఆనాడు కాల్పులు చేసిన రాజ్యము ఆ రాజ్య హింసలో భాగంగానే వారి యొక్క మరణం ఉందనేది కూడా నేను విశ్వసిస్తున్నా. నా పేరు యశ్పాల్, కవి, రచయిత, గాయకుడిని. గద్దర్తో 30 సంవత్సరాల అనుబంధం ఉంది. ఆయన మీద కాల్పులు చేసినప్పుడు కూడా నేను పాట రాసి పాడాను. అప్పుడు అరెస్టు కూడా అయ్యాను. అప్పుడు పోలీసులు కూడా తీవ్రమైన నిర్బంధంలో ఆయన ఇంటికి పోవడానికి కూడా పోనీయకుండా హాస్పిటల్లో కూడా చుట్టూ నిమ్స్ మొత్తం కూడా అక్కడ ఉంచడం జరిగింది. కనుక గద్దర్ యొక్క ఆయన మరణాన్ని ఇవాళ మనం ఏమాత్రం కూడా ఈ సమాజం అయితే ఆయన ఒక ఐడెంటిఫై కదా, పాటకు గుర్తుగా, ఒక డప్పుకు గుర్తుగా, ఒక గజ్జలకు గుర్తుగా. ఇవాళ ఒక్క గద్దరే కాదు, గద్దర్ పాట అంటే ప్రతి ఊళ్ళో ప్రతి పాట ఇవాళ గద్దర్ని స్మర్శిస్తుంది. ఒక గజ్జ కొడితే, లేకుంటే ఒక డప్పు కొడితే, ఒక గొంగడేస్తే గద్దర్లా కనబడతారు. అంటే ఒక్క గద్దరు వందలు వేల లక్షల మందిని సృష్టించాడు ఈ నేల మీద. ఆయన ఈ తెలుగు నేలే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రామిక వర్గానికి, కార్మిక వర్గానికి ఆయన ఒక పాట ఒక ఊతం ఇచ్చింది, ఒక ధైర్యాన్ని ఇచ్చింది, ఒక సందేశాన్ని ఇచ్చింది, ఒక స్ఫూర్తిని ఇచ్చింది, ఒక దారి చూపెట్టింది, మార్గదర్శకంగా నిలబడ్డది. ఆయన పాటతోని కొన్ని వందల ఉద్యమాలు జరిగాయి. గ్రామాలలో దోపిడీలకు వ్యతిరేకంగా, దొరలకు వ్యతిరేకంగా, గ్రామాల్లో ఉన్నటువంటి పెత్తందారులకు వ్యతిరేకంగా ఆయన పాటను ఇని ఇన్స్పిరేషన్ అయ్యి దుడ్డు గర్ర పట్టుకొని దోపిడీ మీద నిలబడ్డటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. లక్షలాది జనాన్ని ఏకతాటిలో నిలబెట్టినటువంటి గొంతు అతంది. అట్లా మనం చూసుకుంటే గద్దరు కోట్లాది ప్రజానీకానికి ఆయన పాట ఒక రకంగా ఒక చుక్కానిలా నిలబడ్డది. అటువంటి గద్దరి వల్ల లేని లోటు ఈ తెలంగాణలో కానీ ఈ తెలుగు సమాజంలో కానీ దాన్ని స్ఫూర్తి చేయడానికి ఎవరి తరం కాదు. అయితే గద్దరు ఒక వర్గానికి సంబంధించినటువంటి కాదు. గద్దరు అంటే ఇవాళ చాలామంది అనుకుంటున్నట్టు ఎర్రజెండ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే కాదు. గద్దరు పీడిత వర్గం ఎక్కడ ఉంటే, ఒక రిక్షా దొక్కే కార్మికుడి దగ్గర, లేకుంటే ఒక బిల్డింగ్లు కట్టే ఇటుకలు మోసే ఒక అమాలి దగ్గర, బస్తాలు మోసే అమాలి దగ్గర, ఒక సింగరేణి దగ్గర, ఎక్కడ శ్రమట సుక్కలు రాలుతున్నాయో అక్కడ పోయి తన పాట వినిపించాడు, అక్కడ పోయి తన యొక్క పాట సందేశాన్ని వినిపించాడు. కాబట్టి ఒక నక్సలైడ్ పార్టీకే కాదు, నక్సల్ వారి ఉద్యమంతో అనుబంధంగా ఉన్నటువంటి ఏదైతే అనుకుంటున్నామో దాంతో పాటుగా ఆయన ప్రజా జీవితంలో కలవాలని చెప్పేసి కూడా వచ్చాడు. ఆయన మీద వందలాది కేసులు ఉన్నాయి, వేలాది కేసులు, వందలాది కేసులు ఉన్నా కూడా వాటన్నింటిని దాటుకొని నిలబడ్డటువంటి వ్యక్తి గద్దరు. ఇలా కళాకారులకు అందరికి కూడా, కళాకారులకే కాదు సామాజికంగా ఉద్యమాలు చేసేటువంటి అందరికీ ఒక అంబేద్కర్ ఐడియాలజీని, పూలే ఐడియాలజీని అందించినటువంటి పాటల ద్వారా అందించాడు. వాళ్ళ నాన్నగారు అంబేద్కర్ బుద్ధిజాన్ని తీసుకుని ఆయన మహారాష్ట్రలో వాళ్ళ కుటుంబం నుంచి బుద్ధిజం నమ్మినటువంటి కుటుంబము. ఆ తర్వాత ఆయన చదువుకుంటే యూనివర్సిటీ స్థాయిలోనే అంబేద్కర్ బుర్రకథలు మొదటిసారి నేర్చుకొని బుర్రకథలను వ్యాప్తి చేసి రేడియోల ద్వారా, జేబీ రాజు గారి ఇంటర్వ్యూలో చూసాం మనం, ఆయన డైరెక్టర్గా ఉన్నప్పుడు గద్దర్ గారు విఠల్ గారు ఎక్కడుండని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఆయన తీసుకొచ్చి అంబేద్కర్ బుర్రకథల్ని వాళ్ళ వాళ్ళన వినిపించాడు. అట్లా అంబేద్కర్ ఐడియాలజీతో నేర్చుకొని ఆ తర్వాత ఆ విప్లవ భావాలు నేర్చుకున్నటువంటి వ్యక్తి గద్దర్. ఆయన పూర్తి పేరు విఠల్. అటువంటి గద్దర్ ఇవాళ లేకపోవడం అనేది మన సమాజం బాధపడుతున్నటువంటి దృశ్యం. గద్దర్ నేను ఇటీవల కాలంలో ఆరోగ్యం బాగాలేకపోయింటూ కూడా గద్దర్ అన్న నన్ను చూస్తానికి హాస్పిటల్కి వచ్చి నాకు ధైర్యాన్ని ఇచ్చాడు. హాస్పిటల్లో ఉండి షుగర్ ఉంటే పర్వాలేదు, ఏం కాదు నాకు కూడా షుగర్ ఉందని చెప్పేసి ధైర్యంగా ముందు నిలబడ్డాడు. ఇవాళ తెలంగాణ వచ్చిందంటే గద్దరు ఒక గుండెకాయగా నిలబడ్డాడు. గద్దరు తెలంగాణ రావడానికి ఒక మార్గదర్శకంగా నిలబడ్డాడు. కాబట్టి గద్దర్ని గుర్తు చేసుకోవడం తెలంగాణ సమాజ అవసరము అని చెప్పేసి భావిస్తూ, ఆయన మీద నేను 25 సంవత్సరాల క్రితం రాసిన పాట ఇప్పుడు మీ ముందు వినిపిస్తా. గద్దరు మీద 25 సంవత్సరాల క్రితం నేను 10వ తరగతి పూర్తి అయిన సందర్భంలో ఆ సమయంలో ఆయన మీద కాల్పులు జరిగినాయి. ఆ కాల్పుల్ని నేను రాసినటువంటి పాట.
వంద వందనాలు వందనమో అన్న గద్దరన్న నీకు వందనమో అన్న వందనాలు వందనమో అన్న గద్దరన్న నీకు వందనమో వంద వందనాలు వందనమో అన్న గద్దరన్న నీకు వందనమో అన్న వందనాలు వందనమో అన్న గద్దరన్న నీకు వందనమో అన్న ప్రజాపూరు పాట ప్రాణమే గద్దరు కష్ట జీవుల వాణి కోటి గొంతుల వీణ వంద వందనాలు వందనమో అన్న గద్దరన్న నీకు వందనమో వంద వందనాలు వందనమో గద్దరన్న నీకు వందనమో రన్న అలుకు జల్లిన వాన సినుకుల్లాగన్న సిటసీట నీ నోట పాటొచ్చేరన్న నీ నోట పాటొచ్చేరన్న సిటసీట నీ నోట పాటొచ్చేరన్న గలగల పారేటి ఏరుల్లాగన్న ఊళ్ళంట నీ పాట బారిందోరన్న ఊళ్ళంట నీ పాట బారిందోరన్న ఊళ్ళంట నీ పాట బారిందోరన్న ఇట్లా గద్దరు పాట ఇవాళ సిరిమల్ల శెట్టి కింద లచ్చువమ్మో లచ్చువమ్మని వందలాది వేలాది మంది నాట్లేసేటువంటి కార్మికులు శ్రమజీవులు తమ యొక్క పాటని పాడుకున్నారు. అట్లా సిరిమల్ల శెట్టి కిందే కాదు కార్మికుల దృక్పథమే కాదు మహిళల దృక్పథానికి కూడా ఆయన ఆదర్శంగా నిలిపాడు. అట్లా నిండు అమాస నాడు ఒలచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టిందమ్మో ఒలచ్చ గుమ్మడి నిండు అమాస నాడు ఒలచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టిందమ్మో ఒలచ్చ గుమ్మడి మొగడు ముద్దాడ రాలే ఒలచ్చ గుమ్మడి అత్త తొంగి చూడలేదు ఒలచ్చ గుమ్మడి మొగడు ముద్దాడ రాలే ఒలచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టిందమ్మో ఒలచ్చ అమ్మ బత్తలల్ల చుట్టుకొని ఒలచ్చ గుమ్మడి బాయిల బడయ్యబోతే ఒలచ్చ గుమ్మడి బట్టలల్ల చుట్టుకొని ఒలచ్చ గుమ్మడి బాయిల బడయ్యబోతే ఒలచ్చ గుమ్మడి అమ్మ గంగమ్మ కుంగు జాపి ఒలచ్చ గుమ్మడి సెల్లెదానమియమనే ఒలచ్చ గుమ్మడి గంగమ్మ కొంగు జాపి ఒలచ్చ గుమ్మడి చెల్లెదానమియమనే ఒలచ్చ గుమ్మడి ఇట్లా మహిళల మీద ఆయన రాసిన పాట. అట్లే అమరవీరుల మీద ఆయన రాసిన పాట వరంగల్లో జరిగినటువంటి మీటింగ్లో లక్షలాది జనము వచ్చి ఆ సభని విజయవంతం చేస్తే అనేక మంది కడుపు కోత తల్లుల్ని ఎన్కౌంటర్కి వ్యతిరేకంగా రాసిన పాట. అంటే ఇట్లా తెలుగు సమాజంలో కానీ విప్లవ సమాజంలో కానీ ఇవాళ గద్దరు లేని లోటు ఎవరు తీర్చలేనటువంటిది. గద్దరికి సమున్నత స్థానం ఈ ప్రభుత్వం కల్పించాలని ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంతిమయాత్రని తీసుకో అంతిమయాత్రని జరపాలని చెప్పేసి నేను విశ్వసిస్తున్నాను.